తండ్రి గొర్రెలను జాగ్రత్తగా కాయమని దావీదుకి చెబితే దావీదు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చిన్న గొర్రె పిల్లను కూడా కాస్తున్నాడట. మరో మాటని చెప్తాను, మనం నాన్న గొర్రెలు కాయొద్దు కానీ మన తండ్రి ఆస్తుల్ని మనం చక్కట్టొద్దు కానీ ఈ వయసులో మన తల్లిదండ్రులు మన్నించకూడదు అని చెప్పినా చక్కగా చదువుకుండ్రా అని చెప్తారు. చక్కగా చదువుకుండ్రా అని చెప్తారు. చదువుతున్నామా? బాధ్యతగా చదువుతున్నాము. అడుగుతున్నాను మిమ్మల్ని, దావీదు ఎండన పోయే అరణ్యంలో మృగాల మధ్య బాధ్యతగా గొర్రెల్ని కాసంట. నిన్ను మృగాల మధ్యకు పంపలేదు మీ నాన్న, నిన్ను అడవిలోకి పోయి మందల కాయమని లేదు. నేను చక్కగా నీకంటూ ఒక డిగ్నిటీ ఇచ్చి, ఒక డ్రెస్ ఇచ్చి, నీకు పాకెట్ మనీ ఇచ్చి, నీకు టైం అంతా కేటాయించి, వారి రెక్కల కష్టాన్ని తెచ్చి నీకు పెట్టుబడిగా పెట్టి చదువుకోమంటే సినిమాలు చూసి చెప్పండి, ఫ్లెక్స్లు కట్టి సిగ్గులు లేకుండా ఆ ఫ్లెక్స్ల మీద కింద ఫోటోలు వేయించుకుంటున్నావు. నిన్నేం చేయాలి? నిన్నేం చేయాలి చెప్పు. నేను ఫ్లైట్ ఎక్కించొద్దు, లైన్కి వచ్చేస్తారు అందరూ. పాతికేళ్ళు ఎదిగారు, 20 ఏళ్ళు దాటింది, బాధ్యత లేకుండా, అయ్యో మా నాన్న కూలీ నాళ్ళు చేసి కష్టపడుతున్నాడు, నేను బాధ్యతగా చదువుకోవాలని బాధ్యత రాని వాడిని ఫ్లైట్ ఎక్కించొద్దా చెప్పండి. బాధ్యత లేకుండా ఎక్కడికి పోతున్నారంటే రిలీజ్ అయిందట. ఏంటది మా అమ్మా చెప్పండి, ఏటో ఏదో ఉంటుంది, మా హీరో సినిమా రిలీజ్ అయింది. అవును, మరి చదివేస్తున్నాడుగా మీ హీరో నిన్ను. రిలీజ్ అయిందట. ఏంట్రా నీ చొక్క వాళ్ళ సిరిగిపోయిందని అడిగితే ఫస్ట్ షోకి టికెట్ల కోసం ఫైట్ జరిగిందన్న అట్లా. ఒరి నీకేంట్రా కొన్ని మీద గాయమేంట్రా అని అడిగితే వాడట్నాడు, అదే టికెట్లో కొంచెం మా ఫైట్ చేయాల్సి వచ్చింది మా హీరో షో ఎలా అయినా చూడాలని. కన్ను పోవాల్సింది నీకు. అసలు చూడండి, ఈరోజు మనం చెప్పే మాటలు చూడండి. నువ్వేంట్రా రోజు కాలేజీలో అటెండెన్స్ లాస్ అవుతుందట, సరిగ్గా లేదు, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారంటే ఈడ అటెండెన్స్ కాలేజీ కాదు, పార్కు. పార్కులో డైలీ ఉంటాడట. ఎందుకు? నిరాహార దీక్ష చేస్తున్నావు అక్కడ. దేశంలో హక్కులు జాగ్రత్తగా జరగాలని, చట్టాల సవరణ జరగాలని, అసెంబ్లీ సరిగ్గా జరగట్లేదని ఏమన్నా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు? కాదు, అక్కడ పోయి సొంగ గారుస్తున్నాడు. పోతావునని చెప్తున్నాను, చదువుకోవలసిన టైంలో చదువుకోకపోతారని చెప్తున్నాను. పశువుల్ని కాయడానికి కూడా పనికిరా, ఎందుకంటే గేదె నీ మాటంత పోరా అంటుంది, ఎందుకంటే దాని పిల్లం కూడా రాదు నీకు. నీకు అది రాలేదు, చదువు రాలేదు, పశువులు మేపడం రాలేదు. దేనికి పనికొస్తావు అంటే గట్టి కరిసి నోరు పెద్దదైపోయి మీ అమ్మ మీద అరవడం వచ్చింది నీకు అంతే, మీ నాన్న మీదకి తిరగబడడం వచ్చింది అంతే. నీకేమొచ్చు? దావీదును చూడు, సిగ్గయ్యాలి. కనీసం పట్టించుకోలేదండి ఆయన. దావీదును చూడు, సిగ్గుపడాలి మనం. ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, పట్టింపు లేదు. అబ్బాయి తిన్నాడా లేదని పట్టించుకునేవారు లేరు. వాళ్ళ అయ్య మనసు ఎంతసేపు ఆ జవాన్స్ ఎవరైతే ఆ సైనికులు ఉన్నారో వారి మీద ఉంది తప్ప చిన్నోడు తిన్నాడా ఉన్నాడని పట్టించుకునే నాదులు లేరు. పట్టించుకోలేని వారున్నా ఏది పట్టించుకోకుండా ముందుకు సాగిపోయే బాధ్యత కలిగిన బాలుడు చెప్పండి దావీదు.